హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 9, 2018 కరెంట్ అఫైర్స్ మీద ఏర్పాటు చేసిన బిట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లెఫ్ట్ ఫర్ హిస్ 3 నేషన్ విజిట్ ఆఫ్ విచ్ కంట్రీ ఫస్ట్ టైం విజిట్స్ బై అన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. భారత ప్రధాని నరేంద్ర మోడీ 3 దేశాల పర్యటనకి వెళ్ళడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా భారత ప్రధాని ఏ దేశానికి వెళ్తున్నారు? ఆన్సర్ వచ్చేసి పాలస్తీనా. పాలస్తీనాకి ఇప్పటివరకు భారత ప్రధానులు ఎవరూ వెళ్ళలేదు. మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ వెళ్తున్నారు. అలాగే 3 దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాలస్తీనా మరియు ఒమన్కి వెళ్ళబోతున్నారు. తర్వాత మినిస్టర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ ద ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ ఇన్స్టిట్యూట్ అండ్ టాటా ట్రస్ట్ హెస్ డెవలప్డ్ ఏ శానిటేషన్ పార్క్ విచ్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్. మినిస్టర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ వారు ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ ఇన్స్టిట్యూట్ మరియు టాటా ట్రస్ట్ సహకారంతో శానిటేషన్ పార్క్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ శానిటేషన్ పార్క్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ. ఈ శానిటేషన్ పార్క్ని డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ మినిస్టర్ అయినటువంటి ఉమాభారతి ప్రారంభించారు. తర్వాత మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ హ్యాస్ అప్రూవ్డ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ డాష్ మోర్ అఫోర్డబుల్ హౌసెస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అర్బన్ పూర్ అండ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ స్కీమ్ కింద ఇటీవల మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారు 8 ఇండ్ల నిర్మాణానికి ఆమోదం తెలపడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి 186,777 ఇండ్లు. అందులో అత్యధికంగా హర్యానా రాష్ట్రానికి 53,290 ఇండ్ల కన్స్ట్రక్షన్ గాను ఆమోదం తెలపడం జరిగింది. తర్వాత ఆర్కే సింగ్ లాంచ్డ్ వెబ్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్ అండ్ ఫ్లాష్ మొబైల్ అప్లికేషన్ నేమ్డ్ యాజ్ పవర్ అండ్ న్యూ అండ్ రెనబుల్ ఎనర్జీ మినిస్టర్ అయినటువంటి ఆర్కే సింగ్ వెబ్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్ మరియు ఫ్లాష్ మొబైల్ అప్లికేషన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఆ ఫ్లాష్ మొబైల్ అప్లికేషన్ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి హ్యాష్ట్రాక్. ఈ హ్యాష్ట్రాక్ ద్వారా థర్మల్ పవర్ ప్లాంట్స్ ద్వారా విడుదలైనటువంటి బూడిద యొక్క బెటర్ మేనేజ్మెంట్ కొరకు ఈ ప్లాట్ఫామ్ అనేది ఉపయోగపడుతుంటుంది. తర్వాత ద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా విల్ స్టార్ట్ ఏ పైలట్ ప్రాజెక్ట్ కాల్డ్ డాష్ ఆన్ ద ఢిల్లీ ముంబై హైవే. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఢిల్లీ ముంబై హైవేలో ప్రారంభించబోతున్న పైలట్ ప్రాజెక్ట్ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి పే యాజ్ యూ యూజ్. దీని ద్వారా శాటిలైట్ బేస్డ్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ఢిల్లీ ముంబై హైవేలో ప్రవేశపెట్టబోతున్నారు. తర్వాత విచ్ రైల్వే జోన్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ టు కంప్లీట్ 100% ఎల్ఈడి లైటింగ్ ఎట్ ఆల్ ద స్టేషన్స్ అండర్ ఇట్స్ జూరిస్టిక్షన్. 100% ఎల్ఈడి లైటనింగ్ తమ రైల్వే జోన్ పరిధిలో అన్ని రైల్వే స్టేషన్లో కల్పించినటువంటి మొట్టమొదటి రైల్వే జోన్ ఏది? ఆన్సర్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో సుమారుగా 733 రైల్వే స్టేషన్స్ ఉండడం జరిగాయి. ఈ 733 రైల్వే స్టేషన్స్కి 100% ఎల్ఈడి లైటింగ్ని కల్పించడం జరిగింది. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? కైలాస్ మానసరోవర్ యాత్ర. కైలాస్ మానసరోవర్ యాత్రకి సంబంధించి ఈ కింది వాటిలో స్టేట్మెంట్స్ ఏ కరెక్టు? ఆప్షన్స్ వచ్చేసి ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మానసరోవర్ లేక్ హైయెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్, నాథులా ఈజ్ ఏ మౌంటైన్ పాస్ ఇన్ ద హిమాలయాస్. ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబో. ఈ కైలాస్ మానసరోవర్ యాత్ర ఎందుకు న్యూస్లో ఉందంటే, రీసెంట్గా భారత పార్లమెంట్లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ చైనా వారు కైలాస్ మానసరోవర్ యాత్ర నాథులా పాస్ ద్వారా వెళ్లేందుకు అనుమతి ఇచ్చారని చెప్పి పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. దాని ద్వారా ఈ కైలాస్ మానసరోవర్ యాత్ర న్యూస్లోకి రావడం జరిగింది. ఈ కైలాస్ మానసరోవర్ యాత్ర అనేది మెయిన్గా రిలీజియస్కి సంబంధించి ప్రాముఖ్యం గల యాత్ర. ఇది హిందువులు, జైనులు మరియు బుద్ధిస్టులకి ముఖ్యమైనది. అలాగే ఈ యాత్రని భారత ప్రభుత్వం నిర్వహిస్తుంటుంది. దీనికి చైనా ప్రభుత్వం కూడా సహకారాన్ని అందిస్తూ ఉంటుంది. ఈ మానసరోవర్ లేక్ని ప్రపంచంలోనే హైయెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్గా కూడా
పరిగణిస్తారు. ఈ మానసరోవర్ లేక్ అనేది సుమారుగా సముద్ర మట్టానికి 4,558 మీటర్ల ఎత్తులో ఉండడం జరిగింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి అలా దియబో. తర్వాత విచ్ కంట్రీ హ్యాస్ డిప్లాయిడ్ సుఖోయ్ 35 ఫైటర్ జెట్స్ ఇన్ ఇట్స్ కాంబాట్ మిషన్ ఓవర్ ద డిస్ప్యూటెడ్ సౌత్ చైనా సీ డిస్ప్యూట్లో భాగంగా ఇటీవల ఏ దేశం సుఖోయ్ 35 ఫైటర్ జెట్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి చైనా. తర్వాత యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ హ్యాస్ గివన్ పర్మిషన్ ఫర్ ఎ డాష్ అఫీషియల్ అండర్ ఇంటర్నేషనల్ సాంక్షన్స్ టు ద ప్యాంగ్చాంగ్ వింటర్ ఒలింపిక్స్. ప్యాంగ్చాంగ్ వింటర్ ఒలింపిక్స్ 2018 సౌత్ ఆఫ్రికాలో నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పటివరకు ఇంటర్నేషనల్ సాంక్షన్స్ ఉన్నటువంటి ఏ దేశానికి చెందినటువంటి అఫీషియల్స్కి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వారు పర్మిషన్ ఇచ్చారు? ఆన్సర్ వచ్చేసి నార్త్ కొరియా. తర్వాత రీసెంట్లీ యూకే అండ్ యుఎస్ బేస్డ్ సైంటిస్ట్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ డెవలప్డ్ డాష్ అవుట్ సైడ్ ద హ్యూమన్ బాడీ ఫ్రమ్ దే ఎర్లియస్ స్టేజ్ టు మెచ్యూరిటీ. రీసెంట్గా యూకే మరియు యుఎస్ బేస్డ్ శాస్త్రవేత్తలు కలిసి మానవ శరీరం అవతల డెవలప్ చేసినటువంటిది ఏమిటి? ఆన్సర్ వచ్చేసి హ్యూమన్ ఎగ్స్. అంతకుముందు ఎలుకలకు సంబంధించి ఎగ్స్ని డెవలప్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా హ్యూమన్ ఎగ్స్ని యూకే మరియు యుఎస్ సైంటిస్టులు డెవలప్ చేశారు. తర్వాత విచ్ సర్చ్ ఇంజన్ హెస్ ఇంపోజ్డ్ ఎ ఫైన్ బై ద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫర్ అన్ఫేర్ బిజినెస్ ప్రాక్టీసెస్ ఇన్ ద ఇండియన్ మార్కెట్. భారతీయ మార్కెట్లలో అన్ఫేర్ బిజినెస్ ప్రాక్టీసెస్ చేసినందుకు గాను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఏ సర్చ్ ఇంజన్ మీద ఫైన్ ఇంపోజ్ చేశారు? ఆన్సర్ వచ్చేసి గూగుల్. గూగుల్ మీద 136 కోట్ల రూపాయల ఫైన్ని విధించడం జరిగింది. తర్వాత బిఎస్ఎన్ఎల్ రోల్డ్ అవుట్ ఇట్స్ 4G మొబైల్ సర్వీసెస్ ఇన్ ఇండియా. ఫ్రమ్ బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసెస్ని భారతదేశంలో ప్రారంభించబోతుంది. మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం నుండి ఈ 4G మొబైల్ సర్వీసెస్ని ప్రారంభించాలని అనౌన్స్ చేశారు? ఆన్సర్ వచ్చేసి కేరళ. కేరళలోని ఇదుక్కి డిస్టిక్లో ఈ 4G మొబైల్ సర్వీసెస్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించబోతున్నారు. తర్వాత విచ్ లైవ్ టెలివిజన్ యాప్ హెస్ బ్యాగ్డ్ డిజిటల్ రైట్స్ టు బ్రాడ్కాస్ట్ ద వింటర్ ఒలింపిక్ గేమ్స్ ప్యాంగ్చాంగ్ 2018 అక్రాస్ ఇండియా. భారతదేశం మొత్తం ప్యాంగ్చాంగ్ 2018 వింటర్ ఒలింపిక్ గేమ్స్ యొక్క డిజిటల్ రైట్స్ని పొందినటువంటి టెలివిజన్ యాప్ ఏమిటి? ఆన్సర్ వచ్చేసి రిలయన్స్ జియో. ఈ ప్యాంగ్చాంగ్ 2018 వింటర్ ఒలింపిక్ గేమ్స్లో సుమారుగా 102 ఈవెంట్స్ అనేవి ఉండబోతున్నాయి. తర్వాత రీసెంట్లీ విచ్ మెసెంజింగ్ యాప్ స్టార్స్ పేమెంట్ విత్ యూపీఐ సపోర్ట్ హ్యాస్ బీన్ సపోర్టెడ్ ఆన్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ బేటా వర్షన్స్ ఆఫ్ ద యాప్. రీసెంట్గా ఏ మెసెంజింగ్ యాప్లో బేటా వర్షన్లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సపోర్ట్ని ప్రారంభించారు? ఆ పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి వాట్సాప్. అతి త్వరలోనే వాట్సాప్ యొక్క అందరి కస్టమర్లకి ఈ యూపీఐ సర్వీసెస్ని అందించబోతున్నారు. ఈ యూపీఐ సర్వీస్ ద్వారా మొబైల్ నెంబర్ ద్వారానే బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ని ట్రాన్స్ఫర్ మరియు రిసీవ్ చేసే సదుపాయాన్ని ఉంటుంది. తర్వాత విచ్ బ్యాంక్ లాంచ్ ఇట్స్ న్యూ సోనిక్ ఐడెంటిటీ విచ్ ఈస్ ఎసెన్షియల్లీ మ్యూజికల్ లోగో కాల్డ్ మోగో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్స్ బ్రాండింగ్ ఇనిషియేటివ్స్. రీసెంట్గా ఏ బ్యాంకు తమ బ్రాండింగ్ ఇనిషియేటివ్లో భాగంగా సోనిక్ ఐడెంటిటీ అయినటువంటి మోగోని ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఇండస్ఇండ్ బ్యాంక్. తర్వాత 2-day ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యునాని మెడిసిన్ విల్ బీ హెల్డ్ ఆన్ ఫిబ్రవరి 10th. 2 రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యునాని మెడిసిన్ అనేది 10th February ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ. దీన్ని యూనియన్ మినిస్టర్ అయినటువంటి జితేంద్ర సింగ్ ప్రారంభించబోతున్నాడు. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ఇంటిగ్రేషన్ యునానీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ హెల్త్ కేర్. తర్వాత డాష్ హ్యాస్ ఆర్గనైజ్డ్ 2-day కాన్ఫరెన్స్ ఆన్ జాబ్స్ అండ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఇన్ కొలాబరేషన్ విత్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఎట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్. డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సహకారంతో జాబ్స్ అండ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్కి సంబంధించి 2 రోజుల కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేసింది ఎవరు?
ఆన్సర్ వచ్చేసి నీతి ఆయోగ్. ఈ కాన్ఫరెన్స్ అనేది భారతదేశంలో జాబ్ క్రియేషన్ మరియు లైవ్లీవుడ్ ఆపర్చునిటీస్ యొక్క సలహాలను షేర్ చేసుకోవడం కొరకు ఈ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత, విచ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ ద హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రిపేర్డ్ బై నీతి ఆయోగ్. ఇటీవల నీతి ఆయోగ్ ప్రిపేర్ చేసినటువంటి హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం ఏ రాష్ట్రం అత్యధిక స్థానంలో ఉండడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి కేరళ. తక్కువ స్థానంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ కేరళ అనేది లార్జర్ స్టేట్ విభాగంలో కేరళ ఉండడం జరిగింది. స్మాలర్ స్టేట్ విభాగంలో మిజోరాం మొదటి స్థానంలో ఉంది. తర్వాత, అకార్డింగ్ టు ద టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ బెస్ట్ ఇండియన్ యూనివర్సిటీస్, 2018 టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ని ప్రకటించడం జరిగింది. అందులో భారతదేశం నుండి టాప్ 50లో 2 ఇన్స్టిట్యూట్స్, టాప్ 200లో 17 ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉండడం జరిగింది. అయితే అందులో భారతదేశం నుండి అత్యధిక స్థానంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఏది? ఆన్సర్ వచ్చేసి ఐఐఎస్సి బెంగళూర్ 29వ స్థానంలో ఉండడం జరిగింది. 44వ స్థానంలో ఐఐటి బాంబే ఉంది. తర్వాత, ఇన్ బంగ్లాదేశ్ హూ అన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ కన్విక్టెడ్ ఆఫ్ కరప్షన్ అండ్ సెంటెన్స్డ్ టు 5 years ఇన్ జైల్. బంగ్లాదేశ్లో అవినీతి ఆరోపణలపై ఆ దేశం యొక్క మాజీ ప్రధానమంత్రికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. ఆమె పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఖాలేదా జియా. ఖాలేదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యొక్క లీడర్. తర్వాత, హూ హాజ్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ ఎట్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా ఎవరిని అపాయింట్ చేశారు? ఆన్సర్ వచ్చేసి ముకుల్ ఆస్థానా. ఇతను 1986లో ఇండియన్ నావీకి చెందినటువంటి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత, హూ హాజ్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఫస్ట్ ఎవర్ ఇండిపెండెంట్ ఫీమేల్ డైరెక్టర్. రీసెంట్గా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి మొట్టమొదటి ఇండిపెండెంట్ ఫీమేల్ డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఇందిరా న్యూయి. ఇందిరా న్యూయి పెప్సికో చైర్మన్ మరియు సీఈఓ. ఇలా ఐసీసీలో ఇండిపెండెంట్ ఫీమేల్ డైరెక్టర్ ఉండాలి అని జూన్ 2017లో ఐసీసీ కౌన్సిల్లో డిసిజన్ తీసుకోవడం జరిగింది. తర్వాత, విచ్ స్టేట్ టాప్డ్ ద ఓవరాల్ మెడల్ టాలీ ఆఫ్టర్ క్లైమింగ్ 38 గోల్డ్ మెడల్స్ ఇన్ ద ఇనాగురల్ ఎడిషన్ ఆఫ్ ద ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్. మొట్టమొదటి ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్లో 38 గోల్డ్ మెడల్స్ సాధించడం ద్వారా అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి హర్యానా. సెకండ్ పొజిషన్లో మహారాష్ట్ర, థర్డ్ పొజిషన్లో ఢిల్లీ ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి ఫిబ్రవరి 9, 2018 కరెంట్ అఫైర్స్ మీద ఏర్పాటు చేసిన బిట్స్. ఇవి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.